మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యలో ఇవాల మరో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 11:30 హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంకు రానున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డిని ఒకసారి విచారించారు, ఇవాళ మరోమారు విచారించనున్నారు. ఇప్పటికే అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆసక్తిని రేపుతోంది. నిజానికి నిన్ననే వైఎస్ అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల తాను హాజరు కాలేనని సీబీఐకి లేఖ ద్వారా తెలిపారు. మరో సమయం కేటాయించాలని కోరారు. హత్యా కేసులో భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సీబీఐ తన కౌంటర్ పిటిషన్లో ఇదే విషయాన్ని వెల్లడించింది. వైఎస్ వివేక హత్య గురించి అవినాష్ రెడ్డి ముందే తెలిసేనని సీబీఐ తెలిపింది. అంతేకాదు, హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు చెరిపివేసేందుకు ప్రయత్నించారని స్పష్టం చేసింది. ఇప్పటికే నిందితులందరి నుంచి సీబీఐ వాంగ్మూలాన్ని సేకరించింది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని మరోసారి విచారించేందుకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారేమోనని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్ చెప్పండి, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్యలో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే హైకోర్టు తెలంగాణ హైకోర్టు తరలించిన తర్వాత కీలకమైన వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఇందులో భాగంగా గత నెల 28వ తేదీన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని మొదటిసారిగా విచారించింది. తర్వాత ఈ రోజు మరోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించడానికి ఆదేశాలు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఆయన హైదరాబాద్ లోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు నిన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కమ్మని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన అనారోగ్య పరిస్థితుల వల్ల నిన్న హాజరు కాలేదు. మరోసారి హాజరవుతాను, సమయం కేటాయించిందంటూ సిబిఐని కోరగా వారు అందుకు సమ్మతి తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి సిబిఐ సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ కు సంబంధించి కౌంటర్ దాఖలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన మొత్తం మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అన్న విషయాలను కూడా కౌంటర్ లో దాఖలు చేసింది. సునీల్ యాదవ్ ఎందుకు కీలకమైన వ్యక్తి, అతన్ని ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ కూడా సిబిఐ పూర్తి స్థాయిలో న్యాయస్థానానికి నివేదించింది. ముఖ్యంగా ఎవరైతే అప్రూవర్గా మారారో దస్తగిరి గొడ్డలు తీసుకురావడానికి కదిరికి వెళ్ళాడని, ఆ సమయంలో దస్తగిరి కోసం సునీల్ యాదవ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎదురు చూశాడని, అదే సమయంలో అవినాష్ రెడ్డి గాని భాస్కర్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు కూడా ఇంట్లోనే ఉన్నారని కూడా తెలియజేసింది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి సమాచారం పూర్తిగా అటు రాజకీయము ఇటు వ్యక్తిగత కక్షల వల్లనే ఈ హత్య జరిగింది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి 40 కోట్ల సఫారీలో 5 కోట్లు దస్తగిరికి ఇస్తామని కూడా ఆశ చూపారని, ఈ వ్యవహారానికి మొత్తం సూత్రగా నలుగురు ప్రత్యక్షంగా ఇప్పుడు అరెస్ట్ అయిన వారు ఎవరైతే ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి, దీంతో పాటు సునీల్ యాదవ్, దస్తగిరి వీరంతా ప్రత్యక్షంగా హత్యలో పాల్గొని ఉంటే మిగతా వారంతా పరోక్షంగా వారు ప్రోత్సహించారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు సిబిఐ ముమ్మరం చేసింది. ఈ అవినాష్ రెడ్డికి సంబంధించి విచారణ పూర్తయితే మరికొంతమందిని కూడా విచారించారు.
కు పిలవడానికి సిద్ధంగా ఉంది. గతంలో 28వ తేదీ విచారణ తర్వాత నవీన్ ఎవరైతే భారతి అటెండర్ నవీన్ తో పాటు సీఎం ఓఎస్పీ కార్యాలయం ఉన్నగా ఉన్న కృష్ణమోహన్ కూడా పిలిపించారు. వీరందరినీ కూడా విచారించిన నేపథ్యం అంతేకాకుండా ఫోన్ కాల్ డేటా ఆధారంగా మొత్తం వివరాలు సేకరించి ఎక్కడికెక్కడ ఎవరు ఎవరితో మాట్లాడారన్న విషయాలను కూడా బయటకు తీసుకున్నారు. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఈ రోజు అవినాష్ రెడ్డి విచారణ తర్వాత మరింతగా పరిణామాలు వేగంగా మారిపోయే అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ దామోదర్.